ప్రపంచమంతా తాలిబాన్ల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రపంచానికి ఇది పెను సవాలుగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో పాకిస్తాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాత్రం తాలిబాన్లు ఆ దేశాన్ని విముక్తం చేశారని హర్షం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చినాయి. ఈ స్టేట్మెంట్ ఇట్లా ఉంచుకొని రెండో స్టేట్మెంటు ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం అసలు తాలిబాన్లతో మాకు సంబంధమే లేదు అని పాకిస్తాన్ మాట్లాడింది. ఉగ్రవాద కార్యకలాపాలు తమ దేశంలో జరగనే జరగవు అని చెప్పింది. కానీ వాళ్ళ తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ దేశం అనేది తమకు రెండో ఇల్లు వంటిది అన్నారు. ఈ రెండో ఇల్లు వంటిది అని చెప్పడానికి అర్థం ఏమిటి అంటే పాకిస్తాను తాలిబాన్లకు మాకు పుట్టినిల్లు లెక్కనే అని చెప్పినట్లు. మరి ఆయన ఇంకేమాట అన్నారు, పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను రెండు దేశాలు కూడా సరిహద్దులు పంచుకుంటూ ఉన్నాయి, ఈ సరిహద్దులు పంచుకుంటున్న ఈ రెండు దేశాల మధ్య అద్భుతమైన మైత్రి ఉంటుందని అన్నారు ఆయన. అంటూనే ఇంకో మాట ఏమన్నారు, ఈ పాకిస్తాను తమ దేశంలో జోక్యం చేసుకోజాలదు చేసుకోదు అని ఒక మాట అని అయితే అన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇతర దేశాలకు ఎవరైనా శరణార్థులుగా వెళ్ళిపోతున్న వాళ్ళు దాదాపుగా అన్ని దేశాలు ఏదో రకంగా రమ్మని పిలుస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం తమ సరిహద్దును మూసేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు రాకుండా అడ్డుకున్నది, అంటే పరోక్షంగా తాలిబాన్లకు సహకరించినట్లే. అంటే ఇట్లా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే తాలిబాన్లను వెనకేసుకురావడం, వాళ్ళకు రక్షణ కల్పించడం అనేది గతం నుంచే వస్తున్నది, అది ఎప్పటికప్పుడు పూర్వ అవుతూనే ఉన్నది. ఇప్పుడు ఏకంగా తాలిబాన్లు అధికార ప్రతినిధి ఒప్పుకున్నారు. అయితే మరి తాలిబాన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల మద్దతు కోరుతూ ఉన్నారు. ఈ మద్దతు కోరడానికి గల కారణం ఏమిటి అంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్లేటు భోజనం 7,500, ఒక లీటర్ వాటర్ బాటిల్ 3,000 రూపాయలు. ఇది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఉన్న పరిస్థితి. దీంతో పాటుగా అక్కడ బాలనుకునేంతే అక్రమ మైనింగ్ నల్లమందు ఉత్పత్తి ద్వారా విపరీతమైన ఆదాయం వస్తుంది, ప్రభుత్వాన్ని చాలా సునాయాసంగా సులభంగా నడిపిస్తామని తాలిబాన్లు భావించినట్లుంది. కానీ సాధ్యమయ్యేది కాదు అనే విషయాన్ని ఆ ఆఫ్ఘనిస్తాన్ మాజీ గవర్నర్గా పనిచేసిన ఆయన చెప్తున్నారు. ఆయన అజ్రఫ్ ఘనీ ఆ దేశ అధ్యక్షుడు ఉన్నప్పుడు అక్కడ గవర్నర్గా పనిచేసిండు, ఈ తాలిబాన్లు వచ్చినప్పుడు ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయింది ఆయన. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ దేశము ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో పాటుగా చైనా రష్యా ఈ రెండు దేశాలు కూడా అక్కడ పెట్టుబడులు పెడతాయని తాలిబాన్లు బలంగా నమ్మిండ్రు. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎట్లయితే పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు పెడుతున్నదో అట్లాగే మా దగ్గర పెట్టుబడులు పెడుతుంది, తాము కూడా బాగుపడతామని భావించినట్లుంది. కానీ వారి ఆశలు అడియాశలు అవుతాయి, తలకిందులైతే అంచనా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. దీంతో పాటుగా కేవలం ఒక అమెరికానే ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకులో పెట్టిన $9.4 బిలియన్ ఆ నిల్వలను ఫ్రీజ్ చేసింది. ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దీంతో పాటుగా ఆ ప్రపంచ బ్యాంకు IMF ఈ రెండు కూడా నిధులు ఆపేసినాయి. ఈ కారణంగా అక్కడ ఆర్థిక నిర్వహణ ఆగిపోయింది. ప్రతి ముగ్గురులో ఒకరు తీవ్రమైన పౌష్టికార లోపంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్లో, ప్రతి నలుగురిలో ఒకరికి తిండి దొరకడలేదు ఆఫ్ఘనిస్తాన్లో. ఈ సంక్షోభమైన పరిస్థితులలో ఆఫ్ఘనిస్తాన్ అనివార్యంగా ప్రపంచ దేశాల మద్దతు కోసమై తాలిబాన్లు వెతుకులాడుతున్నారు. కానీ వారికి మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ తప్ప ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళ దోస్తాన్ అట్లా ఉంది వాళ్ళది. ఎందుకంటే ఈ తాలిబాన్లు పుట్టుకనే పాకిస్తాన్లో కాబట్టి ఆ నాయకులను కాపాడుతున్నదే పాకిస్తాన్ కాబట్టి ఈ విషయం కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది. అది ఇప్పుడు అధికా వాళ్ళు ఆగస్టు 31 తర్వాత అమెరికా సేనలు మొత్తం వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం దేశం హస్తగతం చేసుకుంటాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ లోపుగా ఇతర దేశాల ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం వాళ్ళు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే భారతం కూడా వాళ్ళు ఒక మాట అంటున్నారు, భారతదేశం కూడా మేము మంచి సంబంధం ఉండాలని కోరుకుంటాను అన్నారు. కానీ పాకిస్తాన్ రెండో ఇల్లు అయినప్పుడు, ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ రానియకుండా అడ్డుకున్నప్పుడు ఈ భారతదేశంతో ఎట్లా మంచి మైత్రి ఉంటుందని, పైగా వీళ్ళు ఆగస్టు 15 అక్కడ హస్తగతం చేసుకున్న తర్వాత కాబూల్ను ఆ మరుసటి రోజే మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ మన తాలిబాన్లకు సంబంధించిన ఒకరిద్దరు మాట్లాడుతూ భారత్ చేసిన కాడ చేసింది కానీ మా విషయంలో వస్తే జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పని డాంబికారు మేము. కాబట్టి భారతదేశం అక్కడ వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, విద్యుత్ ఇవన్నీ చాలా రకాల సదుపాయాలు భారతదేశం 1,000 కోట్ల రూపాయలు కల్పించింది అక్కడ. కాబట్టి ఇవాళ ఇవాళ వారి పరిపాలనలోకి రావడం అంటేనే భారతదేశం ఇచ్చిన కల్పించిన ఏ సౌకర్యాలు ఉన్నాయో అవి ఆ దేశాన్ని కాపాడుతున్నాయి. విచిత్రం విషాదం ఏమిటంటే $100,000,000,000 పెట్టుబడిన అమెరికా సహాయాన్ని ఆ దేశంలో ఆ పాత ప్రభుత్వం పాత అధికారులు దుర్వినియోగం చేసిన అవినీతి పరుల కూపం అది.
అట్లాంటి వాళ్ళు ఆ పరిపాలన అదో రకమైన హింస ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ఇప్పుడు తాలిబాన్లు వచ్చినాక ఇదో రకమైన ఆ హింస కనబడుతున్నది వాళ్లకు. అందుకోసమనే వేలాది మంది మొత్తం ప్రపంచ దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. అనార్కలి అని ఒక 36 సంవత్సరాల డాక్టర్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చింది. ఆమె ఈ దేశం అంత గొప్పది కొట్టలేదని చెప్తున్నది. ఆ దేశంలో బాగుంటుందని మేము అనుకున్నాం, కానీ మా ఆశలు మొత్తం తలకిందులైపోయినాయి. అక్కడ ప్రజల జీవితం తలుచుకుంటే ఆందోళనకరంగా ఉన్నది. తిండి, నీళ్లు, భవిష్యత్తు ఇవన్నీ ఉంటాయి, ఎట్లుంటాయో కూడా ఊహకందడం లేదు. మహిళల జీవన పరిస్థితి మరీ దారుణంగా దుర్మార్గంగా మారబోతున్నాయి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన రెండు విషయాలు. బాధలో ఉన్నవారిని భారతదేశం ఆదుకుంటున్నది, బాధలో ఉన్న వాళ్ళని పాకిస్తాన్ ద్వారాలు మూసివేస్తున్నది. ఈ మూసివేసిన దేశం మాకు రెండో ఇల్లు అని చెప్పి జబీహుల్లా ముజాహిద్ ఆయన చెప్తున్నారు తాలిబాన్ల అధికార ప్రతినిధి. అంటే తాలిబాన్లకు పాకిస్తాన్కు ఉన్న దోస్తు అనేది మరోసారి మనకు ప్రపంచం ముందుకు వాళ్ళకు వాళ్ళే చెప్పుకున్నారు.